రేణుదేసాయ్ గిఫ్ట్ చూసి షాక్ ఏరట పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి పవన్ రేణుదేసాయ్ ఇద్దరికి ఎంతో అద్భుతమైనటువంటి వాళ్ళ లైఫ్ని లేటెస్ట్గా మరి చాలా వర్సిటైల్గా మారిపోయిన సంగతి తెలిసిందే అసలు నిజంగానే పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ ఒకప్పుడు ఎంతో చక్కగా ఉండేవారు కానీ ఆ తర్వాత కారణాలు తెలియదు కానీ విడిపోయారు రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి కానీ అది ఎంతో సైలెంట్ అయిపోయింది పవన్ మాత్రం తన పెళ్లి చేసుకుని తన జీవితాన్ని ముందడుగు వేసి పిల్లల్ని కానీ ఎంతో చక్కగా అటు రాజకీయాలు ఇటు సినిమాలు తన కుటుంబాన్ని చూసుకుంటున్నారు అలాగే రేణుదేసాయి పిల్లలు అలాగే తనకి పిల్లలైనటువంటి అఖీర ఆధ్యాన్ని కూడా చూసుకుంటున్న సంగతి తెలిసిందే చాలా సంవత్సరాల తర్వాత రేణుదేశాయ్ ఇప్పుడు పవన్ ని కలిసినట్టుగా సమాచారం పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రేణు దేశా ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చిందట మరి ఆ గిఫ్ట్ని చూసి షాక్ అయ్యారట పవన్ సో పవన్ కళ్యాణ్కి ఒక వాచ్ ని గిఫ్ట్ చేసినట్టుగా సమాచారం సో అది తనకి చాలా ఇష్టమైనటువంటి వాచ్ అని మరి ఆ వాచ్ని గతంలో కూడా రేణు దేశ ఒకసారి ప్రజెంట్ చేసిందని అలాంటిది ఇప్పుడు మరొకటి కూడా తీసుకొని వచ్చి ఎంతో అద్భుతంగా తన కోసం మరి తెచ్చేసరికి పవన్ షాక్ అయినట్టుగా సమాచారం మొత్తానికి పవన్ ఎంతో అద్భుతంగా తనని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇద్దరు పిల్లలకి తల్లైనటువంటి విషయాన్ని కూడా గమనించిన ప్రస్తుతం ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మరి ముఖ్యంగా చెప్పాలంటే పవన్ రేణుదేసాయి జంటనే ఇప్పటికీ అభిమానులు ఇష్టపడుతూ ఉంటారు వదినమ్మగా ఇప్పటికీ పవన్ అభిమానులు రేణుదేసాయి పిలుస్తుండడం గమనార్హం ఇక అఖీరా కూడా పవన్ కళ్యాణ్ వారసుడిగా సినిమా అరంగేట్రం చేస్తారన్న వార్తలపై కూడా మరి ప్రస్తుతానికి అయితే లేదని చెప్తోంది కానీ అసలు లేదని చెప్పడం లేదు